తిరిగి న్యూస్కి స్వాగతం. ప్రధాని నరేంద్ర మోడీ దురహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని, ఆయనను గద్దె దించడమే సమస్యలకు పరిష్కారమని సిపిఐ జిల్లా నాయకులు పివిఆర్ చౌదరి అన్నారు. బంద్ పిలుపులో భాగంగా స్థానిక శర్మ కళాశాల ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్ వద్ద ఆందోళన చేపట్టి బ్యాంకును మూసివేయించారు. పేద సామాన్య మధ్యతరగతి ప్రజల పాలిట నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయని, వీటితో పాటు పెట్రోలు డీజిల్ ధరలను అమాంతం పెంచారని, వీటి పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పివిఆర్ చౌదరితో పాటు ఏఐటీయూసీ నాయకులు బూదూరి హరికృష్ణ, ప్రజా సంఘాల నాయకులు ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ రోజున అభివృద్ధి పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ 4 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఈ దేశ ప్రజలకు సంక్షేమం చేయడంలో పూర్తిగా విఫలమైన ఉన్న పరిస్థితి ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులు, బహుళ జాతి గుత్త పెట్టుబడిదారు శక్తులకి బార్లాగా దారాదత్తం చేస్తూ కార్మికులు రైతుల ప్రయోజనాల్ని నట్టేట ముంచేస్తున్న పరిస్థితుల్లో కూడా సామాన్యుడు బ్రతకలేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి అది నిత్యావసర ధరల్ని ఆకాశాన్ని అంటే పరిస్థితుల్లో ఈ యొక్క భారత బంధను చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ రోజున అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పటికైనా సరే దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలని బయటపడాలంటే నరేంద్ర మోడీ గద్దె దిక్కడం ఒకటే ఒక పరిష్కారం అని చెప్పి ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రజలు కోపోద్రికులై ఆగ్రహాలతో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. సామాన్యులు బ్రతకలేనివారుగా పెరుగుతున్నటువంటి ఈ రవాణా రంగ ధరలు కానీ నిత్యావసర ధరలు కానీ భయంకరంగా అనుభవించలేని విధంగా ఉన్నాయి. అందుకని పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని, జిఎస్టీ పరిధిలో రావాలని చెప్పి ఈరోజు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అందువల్లనే భారత బంద్ కి పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ భారత బంద్ ను ప్రజలందరూ కూడా విజయవంతం చేసి ఈ యొక్క మోడీని యొక్క అహంకారాన్ని దించే విధంగా కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. రంగారాయుడు చెరువు వద్ద గల సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సమితి అధ్యక్షుడు సివిఎల్ సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. కొన్నేళ్లుగా పేద బ్రాహ్మణ విద్యార్థులకు, ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ ఏడాది మొత్తం 64 మంది విద్యార్థులకు 94.300 రూపాయలను ఉపకార వేతనాలుగా అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందులో ఇంటర్మీడియట్ చదువుతున్న వారు 20 మంది, పాలిటెక్నిక్ విద్యార్థులు 2, డిగ్రీ విద్యార్థులు 15 మంది, ఇంజనీరింగ్ విద్యార్థులు 21 మంది, పీజీ విద్యార్థులు 6 ఉన్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సేవా సమితి కార్యదర్శి దేనవకొండ వెంకట సుబ్బారావు, ఉపాధ్యక్షుడు ముదువర్తి కృపాసాగర్, కోశాధికారి మునిపల్లె వెంకట సుబ్రహ్మణ్య శర్మ, మహంకాళి వెంకట శేషయ్య, సముద్రాల భీమశంకర శాస్త్రి, గంజాం శ్రీరంగనాథ్ పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ డిగ్రీ, బీటెక్, పీజీ, మెడికల్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ ఉపకార వేతనాలు ఇస్తున్నాం. అలాగే 10th క్లాస్ లో 10/10 జీపీఏ ఉన్నటువంటి వారికి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 10/10 జీపీఏ ఉన్నటువంటి వారందరికీ కూడా ఇతోరికమైనటువంటి సహాయాన్ని బ్రాహ్మణ పెద్దలు దాతలు సహాయంతో ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నాం. కాబట్టి ఈ స్కాలర్షిప్ తీసుకున్న ప్రతిసారి
ఉండటం బాధ్యత పెరుగుతుందని నేను భావిస్తున్నాను. అట్లానే ఈ యొక్క ప్రతి ఇచ్చేటువంటి అమౌంట్ అనేది మనకి చాలా తక్కువ అనుకుంటాను. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఫైనల్ ఇయర్ విద్యార్థులు వాళ్ళకి ఫైనల్ ఇయర్ లో వాళ్ళకి ఎగ్జామ్ ఫీజ్ కానివ్వండి, లేదా గేట్ ఎగ్జామ్ తర్వాత వాళ్ళు ఇంటెక్ చేయడానికి గేట్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. సో అలాంటి ఫీజులు అనేది కూడా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క స్కాలర్షిప్ ఇప్పుడు మాకు ఇదే కరెక్ట్ టైం ఈ నెల 20 లోపు తీసుకెళ్ళాలి, అది లాస్ట్ డేట్ అండి. సో అలా ఏదో ఒక చిన్న పనికి మనకి ఈ యొక్క ఇచ్చినటువంటి స్కాలర్షిప్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. విద్యార్థిని విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు పోటీలు నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సభ్యులు ఎం కళ్యాణరామ్ తెలిపారు. స్థానిక డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ ఆధ్వర్యంలో వేసరచన, స్వచ్ఛ పాఠశాల, డ్రాయింగ్ వంటి వివిధ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ అధ్యక్షుడు పి గణేష్, కె శ్రీనివాసరావు, బి తిరుపతి స్వామి, లక్ష్మీనారాయణరావు, హరికృష్ణ, పి సుధాకర్, ఎం సుబ్బారావు, వెంకట్రావు, సుధాకర్ పాల్గొన్నారు. ఈ మేము ప్రతి సంవత్సరం రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థుల్లో ఉండేటటువంటి సృజనాత్మకతని బయటకు తీసుకురావాలి అనేటటువంటి సదుద్దేశంతో సేవా కార్యక్రమాలు జరుపుతూ ఉంటాం. వాటితో పాటు విద్యార్థుల్లో ఉండే సృజనాత్మకత, ప్రతి విద్యార్థిలో తనకంటూ ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలు, తన వ్యక్తిత్వాన్ని ఎలా ఉన్నతంగా మలుచుకోవాలి అనేటటువంటిది ఉంటుంది. వాటిని సృజనాత్మకంగా బయటకు తీసుకురావాలి అంటే రకరకాల ప్రయోగాలు, వాటిల్లో ఒకటి వాళ్ళకి ఎస్ఏ రైటింగ్స్ కండక్ట్ చేయటం, అదేవిధంగా డ్రాయింగ్ పట్ల ఉండేటటువంటి మమకారానికి సంబంధించి స్వచ్ఛ పాఠశాల అనేటటువంటి దాంతో డ్రాయింగ్ కార్యక్రమం, అదేవిధంగా ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేటటువంటి దాని మీద ఎస్ఏ రైటింగు, అదేవిధంగా డిబేట్, తర్వాత వాళ్ళల్లో ఉండేటటువంటి ఆలోచనల కోసం ఇన్నోవేటివ్ ఐడియా, హౌ టు రీచ్ సెల్ఫ్ గోల్ అనేటటువంటి అంశాల మీద వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయనేది రాయించి ఇట్లా డ్రాప్ బాక్స్లో కూడా వేయించడం అనేది జరుగుతుంది. దగ్గర దాదాపు ఈరోజు 200 మంది విద్యార్థుల వరకు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం 500 మంది వరకు వస్తుంటారు మాకు ఈ యొక్క కార్యక్రమానికి. నిన్న సెకండ్ సాటర్డే అవటం రకరకాల కారణాల వల్ల 200 వరకు రావడం జరిగింది. అది అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మా క్లబ్ వాళ్ళు వినూత్నమైన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభాశాలిని వెలుగుతీసేందుకు ఈ చిరు ప్రయత్నము, మరి విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను తీసుకురావడమే కాకుండా వాళ్ళకి ఈ సమాజం పట్ల ఒక బాధ్యత ఉంది అని తెలియజేసేందుకు కూడా ఈ పోటీలు దోహదపడే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ప్రస్తుతం నగరంలో ఉన్న అన్ని పాఠశాల విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జూనియర్ ఛాంబర్ వారోత్సవాలు నగరంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 9 నుండి 15వ తేదీ వరకు ఈ వారోత్సవాలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల కాపు కళ్యాణ మండపంలో జరుగుతాయని ప్రెసిడెంట్ డి ఆంజనేయులు తెలియజేశారు. వారోత్సవాల్లో భాగంగా తొలి రోజు పీవీఆర్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను శ్రీహర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ సభ్యులు ఈ శివప్రసాద్, సోమినేని సురేష్, బొమ్మల శ్రీనివాస్, బిఎస్ పవన్ కుమార్, విజేత రమణ, శ్రీరాములరెడ్డి, నోబెల్ చెరియన్, నారాయణరెడ్డితో పాటు పలువురు జేసీఐ సభ్యులతో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రన్నింగ్, మ్యూజికల్ చైర్స్, స్కిప్పింగ్, లెమన్ అండ్ స్పూన్ వంటి ఆటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనపరిచారు. జేసీవీక్ వారోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా గత 42 సంవత్సరాలుగా ఒంగోలులో జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో
స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలందరూ కూడా ఈ యొక్క టాలెంట్ టెస్ట్లు అయితే వేషరచన, క్విజ్ పోటీలు, గేమ్స్ ఇవన్నీ కూడా పిల్లల్లో ఉన్న టాలెంట్ని ప్రోత్సహించే విధంగా ఈ యొక్క 1 వీక్ పాటు సండే నుంచి రేపు సాటర్డే వరకు ఈ యొక్క వారం రోజుల పాటు గత 42 రోజులుగా ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఘనంగా కండక్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఇవాళ స్టార్ట్ అవుతున్నాయి. 9వ తేదీ 15వ తేదీ వరకు జరుగుతుంది. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అనేక సామాజిక కార్యక్రమాలతో పాటు ఇప్పుడు దానిలో భాగంగా వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వారోత్సవాల్లో 9 నుంచి 15 వరకు జరిగే వారోత్సవాల్లో స్టూడెంట్స్లో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీసుకురావాలని, వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ మీట్ కావచ్చు, రకరకాల కార్యక్రమాలని జరిపి తద్వారా యంగ్ టాలెంట్ని ప్రోత్సహించాలని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇన్వాల్వ్ అయిన అందరి ప్రతినిధుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆర్యవైశ్య మండల అధ్యక్ష ఆత్మీయ సదస్సును నగరంలో నిర్వహించారు. కర్నూలు రోడ్లోని వాసవి భవన్లో ఏర్పాటు చేసిన సదస్సుకు వాసవి సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుగొండ శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ఏల్చూరి బాలకొండరావు, చెన్సయ్య గుప్త, నేరెళ్ల కిషోర్, వెంకట సుబ్బయ్యతో పాటు అన్ని మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసిన రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మండల అధ్యక్షులను సత్కరించారు. ఆర్యవైశ్యులు వెనకబడిన ఆర్యవైశ్యులు కానీ ఎంతోమంది ఈ రోజున వెనకబడి ఉన్నారు. ఇతర కులాల్లాగానే కార్పొరేషన్ సాధిస్తున్న దిశలో మరి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం గవర్నమెంటు వైశ్య కార్పొరేషను ఇవ్వటం అనేది చాలా హర్షణీయం. వైశ్య జాతుల్లోనే మేము చాలా ఆనందపడుతున్నాము. దానికి కృషి చేసినటువంటి మన మంత్రివర్యులు శ్రీ సిద్ధారాఘవరావు కానివ్వండి, అదేవిధంగా రాజ్యసభ్యులు సభ్యులు టీజీ వెంకటేశ్వర గారు, అదేవిధంగా అన్నా రాంబాబు గారు, పోతులు సురేష్ గారు, శ్రీరామ్ తాతయ్య గారు, అదేవిధంగా అంబికా కృష్ణ గారు, వీరభద్రరావు గారు, అట్లాగే ఆర్యవైశ్య నాయకులు, రాజకీయ నాయకులు అందరూ కూడా కృషి చేసి, ముఖ్యంగా జయంతి వెంకటేశ్వర గారు కూడా మాజీ అధ్యక్షులు, ఈ వైశ్య కార్పొరేషన్కి చాలా పునాది వేయటం జరిగింది. వారందరికి కూడా 56 మండల అధ్యక్షుల తరఫున మేమందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. వైశ్య కార్పొరేషన్ కోసం మన సిద్ధారాఘవరావు గారు ఎంతగా కృషి చేశారో అందరికీ తెలుసు. అంతకుముందు మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా కార్పొరేషన్ మేము తెస్తాం, దాన్ని ఫండ్ తెస్తామని చెప్పారు, ఇప్పటివరకు ఎవరు తేలేదు. ఇప్పుడు అదేవిధంగా 60 కోట్ల రూపాయలు ఫండ్ని తీసుకొచ్చినటువంటి మన వైశ్యజాతి ముద్దుబిడ్డ సిద్ధారాఘవరావు గారికి ముందుగా మనం అందరూ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ట్రిప్ కూడా నెక్స్ట్ ఈసారి 250 కోట్లు ఫండ్ తీసుకొస్తా ఉన్నారు. ఈ ఫండ్ని మండల స్థాయికి ఎలాగెళ్ళాలి, మండల స్థాయి దగ్గర నుంచి ఎవరెవరికి ఎలాగెళ్ళాలి, ఉన్నవాళ్ళకే కాకుండా లేని ప్రజలకు ఏ విధంగా ఇవ్వాలనే దాని గురించి సదస్సు మా శ్రీనివాస్ గారు ఇక్కడ పెట్టున్నారు. దీని గురించి కోలసంగా బ్రహ్మాండంగా చెప్పి ఉన్నారు. ఇదే విధంగా మేము ఫాలో అయ్యి ఆ విధంగా ఫండ్ని కరెక్ట్గా అందరు కండిడేట్ చూస్తామని చెప్పి మేమందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. నాయీ బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులు విద్య ద్వారానే అభివృద్ధి సాధించాలని నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పివి రమణయ్య అన్నారు. నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక సహాయంతో పాటు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కులాల నుండి వచ్చి మంచి ఫలితాలు సాధించి పై చదువులకు పోలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారిని గుర్తించి సుమారు 2 లక్షల రూపాయల బహుమతులు అందజేసినట్లు ఆయన తెలియజేశారు. రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ఆర్థికంగా రాజకీయంగా నాయీ బ్రాహ్మణులను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జి విజయభాస్కర్, దుర్గాప్రసాద్, శివప్రసాద్, కేఎల్ నరసింహారావు, ఆర్ ప్రభాకర్ రావు, జిల్లా నలుమూల నుండి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా సంఘం యొక్క లక్ష్యం ఏవైతే ఉందో ఆ లక్ష్యం ప్రకారంగా దానిని నిరూపించుకోవడానికి అలాగే కార్యక్రమం నిర్వహించడానికి గాను ఈరోజు ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి నాయి బ్రాహ్మణ పేద విద్యార్థులకు ఈరోజు ప్రతిభా పురస్కారాలు అలాగే స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అత్తడుగున ఉండి అది పేదరికంలో ఉండి చదువుకోవడానికి ఊతం ఇవ్వడానికి ఆ విద్యార్థుల కోసం మా యొక్క ఉద్యోగుల సంఘం ఎంతో కృషి చేస్తుంది. కాబట్టి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కూడా పేద విద్యార్థులను ఇక్కడ పిలిపించి వారికి ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి, ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం విద్య, ఉద్యోగ సముపార్జన, తద్వారా సామాజిక
సామాజికంగా ఎదుగుదల, తద్వారా రాజకీయ ఆర్థిక సంఘాల సామాజిక విలువల్లో కూడా పెరిగి ఈ సమాజంలో ఉన్నత స్థాయి చేరడానికి గాను పునాదులుగా ఈరోజు విద్యార్థుల్ని పైకి తీసుకురావాలని ఉద్దేశంతో మా సంఘం ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం నిన్నే ఈ కార్యక్రమం చేయాలని అనుకున్నాం. జిల్లాలో విరుగుబడిన ఆర్థిక విరుగుబడిన విద్యార్థులకి ప్రతి సంవత్సరం వాళ్ళు మేము ఇక్కడ చదివించిన ఒక పని ఏర్పాటు చేసి వాళ్ళ విద్యాభివృద్ధికి మేము కృషి చేయడం ముందుంటాము. అట్లాగే ప్రతి ఒక్కరు బాగా కష్టపరిచేది జిల్లాలో మన మన రాయబారం సంఘానికి మంచి పేరు ఇచ్చి మంచి ఉన్నత శిఖరాలకి ఎదగాలని కోరుకుంటాం. వి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరంలో బంద్ పాక్షికం, పెంచిన పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్. విజయవంతమైన వామపక్షాల హర్తాల్, పెట్రోలు ధరల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజకీయ పార్టీలు. వి న్యూస్ డైరీలో ఈరోజు మాట, ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడగలిగితే ఓటమి మన కాళ్ళ దగ్గర, గెలుపు మన కళ్ళ ముందు నిలిచిపోతాయి. ఇవి బులెటిన్ల విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.